ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ ఇన్స్పిరేషన్. ఈరోజు మనం సున్నిపిండి ఎలా తయారు చేయాలో చూద్దాము. సున్నిపిండి అంటే హోమ్ మేడ్ స్క్రబ్. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, లేడీస్ జెంట్స్ ఎవరైనా. సో ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీకు నా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సున్నిపిండి మన స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా తయారు చేస్తుంది, మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను నాటు రోజ్ అండి, ఫ్రెష్ నాటు రోజ్ తీసుకుంటున్నాను. ఇవి మనం డ్రై చేసుకోవాలి. రోజ్ ఒక మంచి అరోమాని ఇస్తుంది. మీరు ఇలా రోజ్ వేసుకోలేకపోతే మీకు ఆయుర్వేదిక్ షాప్లో ఖర్జూరాలు అని దొరుకుతాయి. అంటే ఖర్జూరం అనే డేట్స్ కాదు, ఖర్జూరాలు, అది స్మెల్ అరోమా కోసం అది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను తీసుకున్నాను నీమ్, తులసి ఆకులు, రోజ్ పెటల్స్, ఇవన్నీ మనం బాగా డ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది రెడ్ గ్రామ్ దాల్, ఎర్ర పెసరపప్పు, నెక్స్ట్ టర్మరిక్ అంటే పసుపు. ఓకే, సో పసుపు నేను దంచి పౌడర్ చేసుకున్నాను. ఇవి మెంతులండి. సో మెంతులు మనం ఏమేమి యూజ్ చేస్తామో అన్నీ ఒకసారి మీరు ఎండలో కొంచెం డ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది మనకి, అలా వేసినా నో ప్రాబ్లం, బట్ డ్రై చేసుకుంటే వర్క్ ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ నేను మిక్సీలో మెంతులు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు పసుపు ఎలా పొడి చేసుకోవాలో జస్ట్ తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పసుపు కొమ్మల్ని ఇలా దంచేసుకొని మనం ఇలా దంచుకొని కొంచెం ఎండలో పెట్టుకొని తర్వాత చిన్న మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇందులో వేస్తాము గ్రీన్ పెసరపప్పు, నెక్స్ట్ శనగపప్పు. ఇక్కడ మనం శనగపప్పు యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫుల్ శనగపప్పు ఉంటుంది కదా, శనగ బ్యాళ్ళు అంటారు కదా, అదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను శనగపప్పు తీసుకుంటున్నాను. అన్నీ 1 కప్ అండి మెజర్మెంట్. నెక్స్ట్ ఇందులో వేసుకుంటున్నాము బియ్యం. ఇది మనం డ్రై చేసి పెట్టుకున్నాం కదా నీమ్, తులసి లీవ్స్, అవి కానీ ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ ఎర్ర పెసరపప్పు తీసుకున్నాను, మీరు కావాలంటే ఫుల్ 1 కప్ అయినా తీసుకోవచ్చు. నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, నా దగ్గర ఇంతే ఉంది, ఇది ఆప్షనల్, వేయకున్నా పర్లేదు. ఓకే, నెక్స్ట్ మనం నేను చెప్పాను కదా టర్మరిక్ ఎలా తయారు చేసుకోవాలో, సో ఇలాంటిది ఫ్రెష్ యూజ్ చేయండి. సో ఈ టర్మరిక్ని, పసుపుని నేను ఇప్పుడు మిక్సీకి వేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటాను. సో చూసారు కదా, ఇవన్నీ ఏవైతే పల్సెస్ ఉన్నాయో మన బియ్యం అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను పసుపు. మీరు కావాలంటే మొత్తం ఒకేసారి మిక్సీలో వేసుకోవచ్చు, బట్ పసుపు సరిగా కాదు అని నేను ఇలా సపరేట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు ఇంకోసారి మిక్సీ పట్టేస్తాను. సో ఇక్కడ మనం చూసుకోవాలి, చాలా సాఫ్ట్గా అయిపోకూడదు, కొంచెం రఫ్గా ఉండాలి పిండి. ఈ విధంగా కొంచెం రఫ్గా ఉంటే మనకి స్క్రబ్ లాగా పనిచేస్తుంది. బట్ ఇది మనం వీక్లీ 3 సార్లు వేసుకుంటే చాలు, అంటే స్క్రబ్ లాగా, స్క్రబ్ చేయడానికి 3 డేస్ చాలు. బట్ మిగతా రోజులు జనరల్గా మనం ప్యాక్ ఎలా వేసుకుంటాం అలా వేసి వదిలేయచ్చు. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి, ఇది లేడీస్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. బట్ మరీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, స్క్రబ్బింగ్కి అది బాగుండదు. జస్ట్ ప్యాక్ లాగా వేసి వదిలేవచ్చు, లేకపోతే దీన్ని జల్లడి పట్టి ఫైన్ పేస్ట్తో చిన్న పిల్లలకైతే మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇది నచ్చితే కంపల్సరీ ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.